ప్రజలకు నమస్కారం. నేను మీ రాజగోపాల్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, జోగులాంబ గద్వాల జిల్లా. నేను ఈరోజు మళ్ళీ మీ ముందుకు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారి పరిపాలన గురించి మాట్లాడడానికి వచ్చాను. ఈ మధ్య రీసెంట్గా హైదరాబాద్లోని బోడుప్పల్లో ఒక స్కూల్ కరెస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్, తన ఒక గ్లోబల్ స్కూల్ నడుపుతుంది, ఒక అపార్ట్మెంట్లో అప్స్టేర్లో ఉంటుంది అది. దాని కింద ఒక గ్యాస్ కనెక్షన్ కంపెనీ ఉంది, ఒక గ్యాస్ కనెక్షన్ ఆఫీస్. అది బోడుప్పల్ కార్పొరేటర్ది, బోడుప్పల్ కార్పొరేటర్ రన్ చేస్తున్నారు. ఈ మధ్యన దాంట్లో ఈ గ్యాస్ సిలిండర్లు కూడా పెట్టడం జరిగింది. బై ఎనీ ఛాన్స్ ఆ గ్యాస్ సిలిండర్లు పేలిపోయాయి అనుకోండి, పైన పిల్లలు ఉండే పిల్లలకు ప్రమాదం ఉందనేసి కరెస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ వచ్చేసి గ్యాస్ సిలిండర్ నడుపుతున్న కార్పొరేటర్తో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇది తీసేయండి గ్యాస్ సిలిండర్స్ ఇక్కడ నుంచి, బై ఎనీ ఛాన్స్ పేలిందంటే పైన పిల్లలు చనిపోయే ప్రమాదం ఉందని. దానికి తాను రెస్పాండ్ కాకపోగా ఆవిడ్ని దుర్భాషలాడి ఏదో చేశాడు. ఇది తట్టుకోలేక తనెళ్ళి పోలీసుల దగ్గర కంప్లైంట్ చేసి, ప్లస్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినా ఏం జరగలేదు. పోగా ఈ కార్పొరేటర్ భార్య ఆమె బంధుగణం, అంటే ఆమె ఫాలోవర్స్తో వచ్చి తను ఈ కరెస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్ని కొట్టి నానాగా బీభత్సంగా తిట్టేసి ఆమె బట్టలు చింపేసి అంత పెద్ద విద్యాధికారాలని అంత అగౌరవపరిచింది. ఆ తర్వాత తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన, కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా ఏం ఫలితం లేదు. ఇది కేసీఆర్ గారి పరిపాలనలో ఒక మహిళకు తగ్గుతున్న గౌరవం. రెండోది, ఈ మధ్యన మా బండి సంజయ్ గారితో మేము పాదయాత్రలో బయలుదేరేటప్పుడు అక్కడ తాగుబోతు టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చేసి ఆ పాదయాత్రను అడ్డుకోవడం, కొందరి మీద బలప్రయోగం చేయడం జరిగింది. ఈలోగా మా కార్యకర్తలు కూడా అడ్డుకోవడంలో రభస జరిగి మా బండ్లు చాలా వరకు అద్దాలతో పగలగొట్టడం, అద్దాలు పగలగొట్టడం, నానాగ రభస చేయడం జరిగింది. ఈ సీనరీ అంతా చూస్తున్న పోలీసులు ఇదంతా ఓన్లీ కళ్ళతో చూస్తున్నారు, కానీ ఎక్కడ ఎదుర్కోవడం కానీ, వాళ్ళు ఆపడం కానీ ఆపకపోగా ఎవరైతే గొడవ చేశారో టీఆర్ఎస్ కార్యకర్తలు, వాళ్ళకే సపోర్టర్గా నిలబడ్డారు. ఇది పోలీసుల వ్యవస్థ. ఇది కేసీఆర్ గారు పరిపాలిస్తున్న రాజ్యంలో జరుగుతున్న లా అండ్ ఆర్డర్. తర్వాత ఈ మధ్యన కరెంటు బిల్ కట్టమని హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక కరెంట్ ఆఫీస్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ కరెంటు బిల్లు కట్టమంటే అక్కడున్న ముస్లిమ్స్ అంతా కలిసి ఎన్నో సంవత్సరాల నుంచి కరెంటు కట్టట్లేదని తన కాళ్ళతో దాన్ని నానాక రప్స చేశారు. అక్కడ ఏ పోలీస్ కేసు కావడం కానీ ఏం జరగడం కానీ జరగలేదు. ఇది కేసీఆర్ గారి పరిపాలన. ఇదే ఓల్డ్ సిటీలో ఒక బైక్ మీద కానీ, లేకుండా ఒక స్కూటీ మీద కానీ ఎవరైనా త్రిబుల్ రైడ్ పోయినా, హెల్మెట్ లేకుండా పోయినా పోలీసులు అడ్డుకోకూడదు. వాళ్ళ దురదృష్టం కొద్దీ పోలీసులు అడ్డుకున్నారు అనుకో, వాళ్ళని కొట్టడం, తిట్టడం, తోయడం, ఇంకేదైనా ఈ క్రమంలో అక్కడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీలు వచ్చినా వాళ్ళు తన్నడం జరిగింది. ఇలాంటివి చాలా ఉన్నాయి, ఈ దాఖలాలు అన్నీ తెలిసిందే. ఇది తెలిసి కూడా కేసీఆర్ గారు నిమ్మకు నీరెత్తినట్టున్నారు. ఇది ఆయన పాలన. ఆ తర్వాత బైన్సాలో ఏం జరిగిందో తెలుసు. బైన్సాలో హిందువుల మీద ముస్లిమ్స్ దాడి చేసి కొట్టి నానాక రభస చేసి చంపేసేంత వరకు వచ్చిన, చంపారు కూడా ఒక అమ్మాయిని, చంపిన కేసు వచ్చినా కేసీఆర్ గారు పట్టించుకోలేదు. ఇది ఆయన చేస్తున్న పరిపాలన. రెండవది, నేను పెద్ద హిందువుని ఉంటారు, నువ్వు హిందువు అయితే హిందువులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని నువ్వు ఎందుకు అరకట్టలేకపోతున్నావు? నేనేదో ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివాను. ఎక్కడైనా ఎంఎస్సీలో పొలిటికల్ సైన్స్ ఉంటుందా? ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ చదివాను, 60,000 పుస్తకాలు, 80,000 పుస్తకాలు చదివాను అంటారు. ఈ 80,000 పుస్తకాలు ఎప్పుడు చదివాడో అర్థం కావట్లే. ప్రజా పరిపాలన తెలియలేదు. ఒక ముఖ్యమంత్రి అయిన వాడు సచివాలయానికి వెళ్ళి సచివాలయంలో ఆయన పరిపాలన చూసి, అంటే ఆ పరిపాలన విధానం ప్రజలకు తెలిసి విధంగా ఎప్పుడు ప్రవర్తించలేదు. పోగా అంత మంచి సచివాలయాన్ని కూలగొట్టి ఏదో బిల్డింగ్ కడుతున్నారు. ఓ పెద్ద మనిషి ముందు ఉద్యోగాలు దొరకక చచ్చిపోతున్నారే, ఒక నోటిఫికేషన్ని. ఈ మధ్య ఇంకొకటి, ఒకటి నోటిఫికేషన్ ఇస్తున్నా ఆ సంవత్సరం పడుతుందంట. ఈ ఎవడన్నా చరిత్రలో ఎక్కడన్నా, అంటే ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఒక నోటిఫికేషన్ ఇస్తే రిక్రూట్మెంట్ ఎండ్ కావడానికి ఒక సంవత్సర కాలం తీసుకుంటుందా? అది మరి నీకే చెందింది. మరి నీ పరిపాలన ఎక్కడ నేర్చుకున్నావు నాకు అర్థం కాలే. ఎక్కడ పాకిస్తాన్లో నేర్చుకున్నావు, వేరే దేశంలో ఎక్కడో నేర్చుకుని వచ్చిన, ఆఫ్ఘనిస్తాన్లో నేర్చుకున్నావు తెలియదు, కానీ అది ఇండియన్ పరిపాలన మాత్రం కాదు. దీన్ని బట్టి నీకేమర్థమవుతుంది కేసీఆర్ అండ్ కేటీఆర్ గారు
మీకు పరిపాలన దక్షత లేదు, పరిపాలించే హక్కు లేదు, మీరు కేవలం ప్రజల సొమ్ము తింటున్నారు. ఎన్ని అసలు ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని ప్రామిసులు చేశారు పబ్లిక్కి, ఒక్కటన్నా చేశారా చెప్పండి, ఒక్కటన్నా చేశారా? అదేంటంటే అది చేస్తాం ఇది చేస్తాం మాటలు మాయ మాటలు చెప్పి. చూడండి, రైతులకు ఈ మధ్యన ఆయన చెప్పాడు, నేను కేసీఆర్ గారు ఇప్పుడు నేను ఒక విషయం చెప్పబోతున్నాను, ఈ విషయాన్ని వింటే ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుందంట. ఏందబ్బా అనుకొని మేము కూడా చాలా వండరైపోయి విన్నాం ఏం చెప్పబోతున్నాడు మహానుభావుడు అని. ఈ రైతులకు ఎరువులు ఉంటాయి కదా, ఈ ఎరువులు 20 లక్షల టన్నుల ఎరువులు, 24 లక్షల టన్నుల నెల్లూరు మొత్తం తెలంగాణలో ఉన్న రైతులకంతా ఫ్రీ. ఇక్కడ బాబు సొమ్ములాగా మరి ఇచ్చాడా ఇవ్వలేదు. కాళేశ్వరం వెంట వచ్చిన ఫండ్స్ అన్నీ తీసుకెళ్ళి కాళేశ్వరాన్ని బట్టి, కాళేశ్వరం నుండి ఆయన ఫామ్ హౌస్కి నీళ్లు పెట్టుకోవడం ఒక్కటి చేసుకున్నాడు అంతే, ఇంకేమీ లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు, పెద్ద పెద్ద ఆస్తులు, వాళ్ళ కూతురుకు బుర్జు ఖలీఫాలో ఒక 75 కోట్లకు ఒక అపార్ట్మెంటు, ఎక్కడి నుండి వస్తున్నాయి స్వామి నీకు ఇవన్నీ? ప్రజలకు ముసలి వాళ్ళకి పెన్షన్ లేదు, నిరుద్యోగ భృతి ఇస్తాంటివి అది లేదు, ఉద్యోగాలు లేవు. తర్వాత ఈ అసలు మీకు ఈ దీంట్లో వీళ్ళు ఎవరు, మీకు తెలంగాణ ఎట్లా వచ్చింది, మీరు కష్టపడితే వచ్చిందా, ఇంతమంది చనిపోతే వచ్చింది, ఇంతమంది చనిపోతే వచ్చిన అండ్ మీ కొడుకు ఏమన్నాడు తెలుసా, మీకు గుర్తుంది కేసీఆర్ గారు, ఈ తెలంగాణ రాదు ఏం రాదు, మా నాన్న చచ్చిపోయేటట్టున్నాడు, ఈ తెలంగాణ వస్తే ఎంత లేకుంటే ఎంత అన్నాడు. ఏంటి ఇప్పుడు ఇట్లా అన్న నీ తెలంగాణ రాదు అన్న కొడుకు ఈరోజు అందరినీ తిట్టడం మొదలు పెడుతున్నాడు. వాడు కేసీఆర్ ఎవరు, నరేంద్ర మోడీ గాడు, గుండుగాడు, బండిగాడు, ఈ రేవంత్ రెడ్డి గాడు, గాడు అనడమే తెలుసు. సంస్కారం తెలియని సంస్కారహీనులు మీరు. ఇంతమంది అంటే ఏం చెప్పాలి మీ గురించి, మీ గురించి ఏం చెప్పాలని నాకు బాధ అనిపిస్తుంది. ఒక పని చేయండి, మీరు వదిలేయండి, మీరు పరిపాలన దక్షత లేదు. ఈరోజు మళ్ళీ ఏమో వాడు పీకే, వాడెవడో వచ్చాడు పీకడానికి, తిరిగి మీరు కాంగ్రెస్లో జాయిన్ అవుతున్నారంటే కూడా, అరే తప్పురా బాబు నువ్వు ఇచ్చే నోటిఫికేషన్, నువ్వు ఇచ్చే పేపర్ యాడ్ తప్పురా బాబు అని ఒక్క మాట అనలేకపోతున్నావు, పేపర్లో వస్తుంది, ఇట్లా కలుపుతున్నా అది చేస్తాను. వాడు ఏం పీకుతాడో నాకైతే తెలియదు కానీ మీరేం పీకలేరు. ఇంకా మీ రాష్ట్రంలో మీ మీద బలహీనత వచ్చేసింది అంటే మిమ్మల్ని అసహించుకున్నారు. పబ్లిక్ ఏం చేస్తున్నారంటే ఈయన ఏదో మాకు చేసి పెడతారని అనుకున్నారు, కానీ మీ గురించి టాప్ టు బాటం తెలిసిపోయింది పబ్లిక్. ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇంతమంది త్యాగాలు చేసి రాష్ట్రాన్ని తీసుకొస్తే మీతో ఉండి త్యాగాల సభలో వాళ్ళు పార్టిసిపేట్ అయితే వాళ్ళనంతా దూరం చేసి కేటీఆర్ గారు రాలేడు హైదరాబాద్కి వస్తే తరిమి కొడతా, వాడు ఆంధ్రోడు మమ్మల్ని ఆంధ్రోళ్ళు అంటాడు ఇట్లా నన్నోళ్ళకంతా మీరు పిలుచుకొని తలలు దువ్వి మినిస్ట్రీ పదవులు ఇచ్చారు చూడు, అది మీ గొప్పతనం కేసీఆర్ గారు. అసలు ఏమనాలి మిమ్మల్ని, మీ క్యారెక్టర్ ఏందో నాకు అర్థమైతే లేదు. సరే ప్రజలారా చూడండి, చూస్తున్నారు మీరంతా, ఈయనని ద్వేషించే వాళ్ళు లేరు. ప్రతి ఒక్కటి ఈ జర్నలిస్టులు, తర్వాత రఘు గారు, తర్వాత ఇంకా నేనేమన్నాను, ప్రతి ఒక్కరు ద్వేషిస్తున్నారు. ఎవరైనా కొంచెం మానం మర్యాదలు ఉండేవాడు ఇంతమంది నన్ను ఈ రకంగా అంటున్నారు కదని, నిజంగా మీరు కేసీఆర్ కేటీఆర్ గారు మీరు తప్పు చేయకపోతే వాళ్ళని శిక్షించేవాళ్ళు మీరు. మీరు తప్పు చేస్తున్నారు దాన్ని వాళ్ళు ఎత్తి చూపుతున్నారు కాబట్టి, మీరు అన్నీ మూసుకొని ఉన్నారు కాబట్టి మీరు తప్పు చేస్తున్న మనుషులు. ఇప్పుడు మీరు ఏమో ఆలోచన చేయాలి దీని మీద, ప్రజలను పరిపాలించే అర్హత మీకుందా, ఇది ఏమన్నా మీరు మీ సొంతంగా తెచ్చుకున్న రైట్ అనుకుంటున్నారా? ప్రజల కోసం ప్రజల చేయనుకోబడిన వాళ్ళు మీరు కాబట్టి దయచేసి ఇప్పటికన్నా చదువుకున్న వాళ్ళకు, వాళ్ళ వయసులు అయిపోతున్నాయి, వాళ్ళకు పెళ్ళిళ్ళు అయితే లేవు ఆడ మగ పిల్లలకు, వాళ్ళు చనిపోతున్నారు. రైతులకు రుణమాఫీ అంటేవి, రైతులకు రుణమాఫీ గోవింద. తర్వాత రైతు బంధుకి ఎవడు బాగుపడుతున్నాడు, బలిసినోడు డబ్బున్న పొలాలున్న నీలాంటి వాడు బాగుపడుతున్నాడు. మామూలు రైతు చిన్నకారు రైతులు ఎవడన్నా బాగుపడుతున్నాడా? తెలుసుకో కేసీఆర్ అండ్ కేటీఆర్ అండ్ ఫ్యామిలీ, మీకు ప్రజలను పరిపాలించే అర్హత లేదు కాబట్టి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏమంటే మీరు దిగిపోండి, మీకు కొంచెం రెస్పెక్ట్ ఉంటుంది. మీరు ఇది కూడా చేయకుండా ఓ పోరాడి కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు చేస్తే లాస్ట్ మీ గతి ఏంటంటే మీకు మళ్ళీ ఫస్ట్ పట్టిన గతే వస్తుంది. అర్థం చేసుకోండి, మీరు ఫస్ట్ ఏందో మీ ఫ్యామిలీ చరిత్ర తీసుకోండి, మీరు ఎలాంటి లైఫ్ గడిపారనేది తీసుకోండి, ఇప్పుడు ఎలా ఉన్నారనేది తీసుకోండి, మీకు మీరే ఆలోచన చేసుకోండి. ప్రజలారా నేను మీకు నమస్కారం చేసి చెప్తున్నాను, ఇలాంటి హీనులని
మన ముఖ్యమంత్రి అండ్ ఫ్యామిలీగా చూడడం మన దౌర్భాగ్యం. మనం తెలంగాణ ఎంత పోరాడి తెచ్చుకున్నాం, ఉద్యమకారులకు ఇంతమంది ఉద్యమకారులు ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా సహాయం చేశాడా, వాళ్ళని ఎవరికైనా పార్టీలోకి తీసుకున్నాడా, ఎంతమందికి టికెట్లు ఇచ్చాడు, ఎంతమందికి మినిస్టర్ ఇచ్చాడు ఆలోచన చేయండి. మహిళలకు ఎంతమందికి టికెట్లు ఇచ్చారు, మహిళలు ఎంతమంది ఎమ్మెల్యేలు, వాళ్ళు మహిళల మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారు ఆలోచన చేయండి. చదువుకున్న ప్రజలు, చదువుకోని ప్రజలు కూడా బాధపడుతున్నారు, ఇంతకన్నా హీనమైన పరిపాలన ఉంటుందో ఆలోచన చేయండి. మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాను. మీరు రాబోయే రోజుల్లో మీకు ఒక నమ్మకం ఉండి మిమ్మల్ని పరిపాలించే వాళ్ళు కరెక్ట్గా మీకు ఏదైతే ప్రామిసులు చేస్తున్నారు, ఇప్పుడు రైట్గా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో ఉచిత వైద్యము ఉచిత విద్య అని చెప్పింది, 100% పాటిస్తుంది. రాబోయే రోజుల్లో ఎలక్షన్లో గెలిచిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఇంకా చాలా ఇస్తారు, ఏ ప్రామిస్ చేసినా నిలబెట్టుకుంటారు. నరేంద్ర మోడీ గారు చూస్తున్నారు కదా, ఇప్పుడు దేశంలో ఎంత మంచి పనులు చేస్తున్నారు ఆలోచన చేయండి. రాబోయే రోజుల్లో ఈ టీఆర్ఎస్ని వీళ్ళనంత తుంగలో తొక్కేసేయండి, భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టండి, మీ జీవితాలు మంచిగా ఉండే విధంగా ఆలోచన చేయండి, మంచి జీవితం కోసం ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీని గెలిపించండి. నమస్కారం.